మొత్తం రాష్ట్రంలో వివిధ పార్టీల మేనిఫెస్టోల మీద చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు జగన్ పార్టీ మా మేనిఫెస్టో గొప్ప, మా మేనిఫెస్టో గొప్ప అని చెప్పేసి సంచలనం కుదుకుంటాం. మరి ఇది ఎలా ఉందంటే, ఆంజనేయుని ముందు పిల్ల కోతులు కుప్పి గంతులు వేసినట్లుంది. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే టీడీపీ మేనిఫెస్టో, జగన్ మేనిఫెస్టో అవి ఒక లెక్కలేకి రావు. మా మేనిఫెస్టోలో ఒక్కదానికి డ్యూటీ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏమి, ప్రధానంగా 6 సూత్రాల పథకం. అందులో మొదటి సూత్రం రైతులకు సంబంధించి 600,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. 6,000 కాదు, 600,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ ఒకేసారి. రెండవది మహిళలకు సంబంధించి వంట గ్యాస్ సిలిండర్ అవి ఎన్నైనా సరే 500 రూపాయలకే. అది రెండో మూడో నాలుగో అని కాదు, ఒక కుటుంబం ఎన్ని వంట గ్యాస్ సిలిండర్లు వాడుకున్నా 500 రూపాయలకే సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఇది రెండవది. మూడవది పేదలు. పేదలకు సంబంధించి నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు కాబట్టి ఆర్థిక సహాయం జరుగుతుంది. పేద కుటుంబాల వారికి వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి నెలకు 6,000, సంవత్సరానికి 72,000. నాలుగవది యువతకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, సంజీవని లాంటిది ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం రాయితీలు ఇస్తాయి పన్నుల్లో. ఆ రాయితీల కోసం పరిశ్రమలు పెట్టుబడులు పెడతారు, పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది, ఉద్యోగాలు లభిస్తాయి. అది నాలుగవది. ఐదవది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడి గత 9 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం, దాంట్లో కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ప్లాంటు, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని 6 అంశాలతో పోలిస్తే, నిన్న రాజమండ్రిలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని అంశాలు కానీ, జగన్మోహన్ నవరత్నాలు కానీ ఒక్కదానికి ధీటుగా, ఇది ఒక సామెత ఉంది, ఎన్ని పొంగనూళ్ళు అయితే ఒక బెంగళూరు అవుతుందని. వాళ్ళ అన్ని కలుపుకున్నా కానీ ఇద్దరి 600,000 రూపాయల వ్యవసాయ రుణాలు మాపి ఒక్కటి చాలదు. కాబట్టి ప్రజలు వచ్చేసి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితేనే మొదటి సంతకం ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాల మీదనే చేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి, వైకాపా మేనిఫెస్టో గురించి వాటి ప్రచార హోరులో మీరు పోకుండా వాస్తవంగా ఆలోచించండి. ఏ పార్టీ అయితే బాగు చేస్తుందని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారి ప్రధాని అయితేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంటుంది.